ఏపీలో బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. హోదా విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. పార్టీ ప్రతిష్ట మసగవారింది. గతంలో పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఉండటంతో జోక్యం చేసుకోలేరు. పార్టీ పరిస్థితి ఆగమ్య గోచారంగా మారింది. పొత్తులకు ఎవరు సిద్ధంగా లేరు. ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. నాయకులు కూడా పోటీకి సుముఖత చూపడం లేదు. రైల్వే జోన్ ఇచ్చిన తర్వాత కూడా ఎంపీ హరిబాబు పోటీకి వెనకడుగు వేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టు మళ్లీ కమలనాథులు వెంకయ్య ఇమేజ్ పైనే ఆధారపడుతున్నారని తెలుస్తుంది. ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ వాడుకొని పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఆయన వారసులను రంగంలోకి దింపుతారని తెలుస్తుంది. వెంకయ్య నాయుడు వారసులకు టికెట్లు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 1978లో వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అదే సీటును వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్కు ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. ఇక ఇటీవలే రైల్వే జోన్ ఇవ్వడంతోనే ఆశలు చిగురించాయి. వైజాగ్ ఎంపీ టికెట్ను వెంకయ్య కుమార్తె దీపకు ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సీట్ల సర్దుబాటు ద్వారా వెంకయ్య ఇమేజ్ వాడుకొని కోస్తాలో బలపడొచ్చన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తుంది. ఈ విషయంలో వెంకయ్య వారసులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. అయితే వెంకయ్య కుమారుడు హర్షకు రాజకీయాలు అడుగుపెట్టాలనే ఉంది. ఆయన ఇటీవలే అమిత్ షా మోడీ పర్యటన సందర్భంగా ప్రకటనలు భారీగా ఇచ్చారు. అంతేకాదు జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. హర్ష టయోటా, హర్ష మోటార్స్ పేరుతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకున్నారు. ఆయన కూతురు దీపా స్వర్ణభారతి ట్రస్ట్ పేరుతో విద్యాలయాలు, సామాజిక సేవా రంగంలో ముందున్నారు. వ్యక్తిగతంగా కూడా తమ తమ రంగాల్లో రాణించారు. కానీ రాజకీయంగా బీజేపీకి ప్రతికూల పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో వెంకయ్యతో మాట్లాడిన తర్వాతే బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది. విభజన సమయంలో ప్రత్యేక హోదా అడిగిన వ్యక్తి, ఆ తర్వాత రాష్ట్రం కోసం కష్టపడిన వ్యక్తి వెంకయ్య కాబట్టి ఆయన వారసులే బీజేపీ తరఫున పోటీ చేస్తే ప్రజల్లో సానుకూలత ఉంటుందని పార్టీ బలంగా నమ్ముతోంది. మరి పెద్ద ఆయన ఒప్పుకుంటారా? చూడాలి.